ఎస్పీ గారిని సూటిగా అడుగుతున్నాను ఫేక్ అని మీరు ఎట్లా తేల్చి చెప్తున్నారు మాకు చెప్పండి ఏ ఫోరెన్సిక్ ల్యాబ్ ఆ వీడియో ఫేక్ అని చెప్పిందో బయట పెట్టండి అది కాదండి ఫేక్ అంటే మళ్ళీ ఎందుకు సజ్జల రామకృష్ణారెడ్డి గారు నాలుగోడ్ల మద్యం జరిగింది తప్పేంటి అని ఎందుకు అడిగాడు అంటే అంబటి రాంబాబు గారు రాసలీలు ఫేకేనా అవంతి శ్రీనివాస్ గారు వాళ్ళ నాయకుడు భార్యని రమ్మంటం కూడా ఫేకేనా ఇంకా మాధవ్ గారు చేసిన గురించి నేను చెప్పకూడదు నేను బాగుండదు అంత దారుణంగా చేసి చాలా తేలిగ్గా అన్న నిపుణులందరూ వీడియో చూశారు చాలా మంది నిపుణులు చూశారు మీడియాలు కూడా ఇక్కడ మన మరో సాక్షి టీవీ నైన్ కూడా ఒక ఇంటర్వ్యూ చేసింది దాంట్లో కూడా క్లియర్ గా వచ్చింది ఏమైందంటే ఇది ఫేక్ కాదని ఒక నిపుణులు చెప్పాడు పాప టీవీ నైన్ వాడు ఇరికిద్దామని వెళ్తే ఆయన ఇరికిపోయాడు ఆ వీడియో కూడా వచ్చింది బయటకి ఏంటంటే ఫేక్ కాదు ఎందుకంటే యాంగిల్ లో తెలిసిపోతుంది ఫేక్ అయితే ఓకే ఫేక్ అంటున్నారు ఎస్పీ గారిని అడుగుతున్నా ఏ ఫోరెన్సిక్ ల్యాబ్ ఫేక్ అనేది ఒక లెటర్ బయట పెట్టండి మేము చూస్తాం ఎస్పీ కెనాట్ టెల్ ఇట్ ఇస్ ఫేక్ బాస్ ఒక సిస్టమ్ ఉంటుంది ప్రాసెస్ ఉంటుంది వాళ్ళే ఫేక్ అంటారు వాళ్ళని చెప్పేస్తారు అంత నిజంగానే అయితే ఎందుకు ముఖ్యమంత్రి ఆయన బర్త్రఫ్ చేయట్లేదండి అడుగుతున్నా ఇప్పుడు మహిళల్ని కించపరిచే విధంగా మాట్లాడేది వాళ్ళ నాయకులే ఒక్క నిమిషం మహిళల్ని కించపరిచే విధంగా మాట్లాడేది వాళ్ళ నాయకులే మా అమ్మని కూడా కించపరిచే విధంగా మాట్లాడింది వాళ్ళ నాయకులే ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి గారు శాసనసభలో అరే ముండా అని మాట్లాడినప్పుడు ఎందుకో జగన్మోహన్ రెడ్డి ఆపలేదని అడుగుతున్నా స్ట్రైట్ క్వశ్చన్ అదే ఆ పదాలు వాడేదా శాసనసభలో ఒరే ముండా అని అదే చంద్రబాబు నాయుడు గారు నుంచి గట్టిగా వార్నింగ్ ఇచ్చారు శాసనసభలో ఎట్లా మాట్లాడాలో మైండ్ యూ అని చెప్పేవారు ఏ పార్టీ వాళ్ళైనా కావాలని రెచ్చగొట్టి వీలు చేసి వీళ్ళు తప్పుడు పనులు చేసి ఇప్పుడు మాపోయినా అని చెప్తారు ఫేక్ అని దేనికి ఫేక్ అని ఆయన ఎట్ట తేల్చాడండి నేను స్ట్రైట్ గా అడుగుతున్నా ఆయన ఫోరెన్సిక్ ఎక్స్పర్టా ఎస్పీ గారు అందరు కొత్త బ్యాచ్ కదా ఇలా ఇప్పుడు ప్రాసెస్ ఉంటుందండి ఒరిజినల్ వీడియో తీసుకోవాలా ఫోరెన్సిక్ ల్యాబ్ పంపించాలా ల్యాబ్ నీట్ గా రిపోర్ట్ ఇస్తుంది ఇది ఫేకా ఒరిజినల్ దానికి చాలా స్టడీ ఉంటుంది 5 రోజుల తర్వాత ఎస్పీ గారు గుర్తు వచ్చినట్టుంది ఇది ఫేక్ అని సో చెప్పమానండి ఏ ఫోరెన్సిక్ ల్యాబ్ పంపించారో చెప్పమానండి ఏ రిపోర్ట్ వచ్చిందో చెప్పమానండి అప్పుడు మేము ఒప్పుకుంటాం అంతేగాని 5 రోజులు అయిన తర్వాత అటు పక్కన హోంమంత్రి గారు ఇటు పక్కన ఎస్పీ గారు ఇది ఫేక్ అని ఇప్పుడు అంటారు అంటే ఉందని వాళ్ళు భావిస్తున్నారు అంటే ఒరిజినల్ ఉందని వాళ్ళు భావిస్తున్నారా ఎస్పీ గారు అంటే మాధవ్ గారి గురించి ఎస్పీ గారికి బాగా తెలుసు అనుకుంటా అంటే ఇద్దరు పోలీస్ ఆఫీసర్సే కదా ఎంపీ గారు ఎలాంటి వాళ్ళో వాళ్ళకే బాగా తెలుసు అనుకుంటా అందుకే వాస్తవాలన్నీ బయట రావాలన్నా ఇప్పుడు ఒకటే అంటున్నా ఒక మహిళల్ని కించపరిచే విధంగా ప్రజాప్రతినిధులు మాట్లాడకూడదు ఎందుకంటే మహిళల్ని పైన అసభ్యంగా మాట్లాడితే ఏమవుతుందంటే సమాజంలో ఉన్న యువకులు కూడా ఇది తప్పేంటి మహిళలు కించపరిచే విధంగా మాట్లాడచ్చులే ఇదే హీరోయిజం అనుకుంటారు ఇది కరెక్ట్ కాదు ఇప్పుడు మా తల్లి గురించి మాట్లాడినప్పుడు నేను కూడా మాట్లాడచ్చు కదా భారతిరెడ్డి గారి గురించి మాట్లాడచ్చు జగన్మోహన్ రెడ్డి గారి ఇద్దరు కూతురుల గురించి నేను మాట్లాడచ్చు కానీ ఎప్పుడు మాట్లాడలా నా గురించి 2012 నుంచి నా పైన దుష్ప్రచారం చేశాను నాకు మరో పెళ్ళయిందని సంతోషణ కొడుకున్నాడని అనేక దుష్ప్రచారాలు చేశారు రుజువు చేశారా ఈ దద్దమ్మలు చేతగానాలు అంటే ఆరోపణలు చేస్తాం పారిపోతాం ఆరోపణలు చేస్తాం పారిపోతాం అదే కదా వాళ్ళు చేసింది ఇంకా చివరికి ఇంట్లో ఒక చాలా బాధాకరమైన సంఘటన జరిగితే ఇంకా దానిపైన కూడా దుష్ప్రచారం చేసే పరిస్థితి వచ్చాయి సో ఏది ఫేక్ ఏది రైట్ ప్రజలు గమనించాలని వాళ్ళని కోరుతున్నా ప్రజల తరపున పోరాటం చేయటానికి కానీ ప్రజలకి పలానా సమస్య ఉంది వాటిని పరిష్కరించమని చెప్పి ఆందోళన కార్యక్రమాలు చేయటానికి కానీ ఎటువంటి అవకాశం కూడా ఈ రాష్ట్రంలో దొరకట్లేదు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వారికి చిన్న సమస్య ఉన్నా పెద్ద సమస్య ఉన్నా మేము ప్రజాప్రతినిధులం వాళ్ళకి అందుబాటులో ఉంటున్నాం మా దృష్టికి తీసుకొచ్చినటువంటి సమస్యలను ముఖ్యమంత్రి గారు ఎమ్మటే పరిశీలిస్తున్నారు బలహీన వర్గాలకి బడుగు వర్గాలకి పేద వర్గాలకి వాళ్ళ పిల్లల చదువులకో ఆరోగ్యానికో వాళ్ళకి ఒక ఇల్లు ఏర్పాటు చేయటానికో వాళ్ళకున్నటువంటి
ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు కల్పించడానికో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రతి నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటుంది. మరి కాబట్టి ప్రతిపక్షాలు ఏదో ఒకటి చేయాలి కాబట్టి మన చంద్రబాబు నాయుడు గారి కుమారుడు ఐటిడిపి అంటే ఐటిడిపి అంటే బ్లూ ఫిల్మ్లు తయారు చేయటం దానికి ఐటిడిపినేమో నిర్మాత దానికి దర్శకత్వం ఏమో లోకేష్ బాబు తుప్పుగాడ పొప్పుగాడు పొప్పుగాడేమో డైరెక్టర్గా ఈ బ్లూ ఫిల్మ్లని తీసి దాంట్లో హీరోలుగా ఫేస్లు ఏమో మా వైసీపీ ఫేస్లు పెట్టుకుని మిగిలినటువంటి పాత్రలన్నీ కూడా మరి లోకేష్ పెట్టుకుంటున్నాడో తెలియదు లేకపోతే చంద్రబాబు పెడుతున్నాడో తెలియదు లేకపోతే ఇంకెవడైనా వాళ్ళ పార్టీలో వాళ్ళే పెడుతున్నారో తెలియదు కానీ వాటిని మిక్స్ చేసి మ్యాచ్ చేసి జగన్మోహన్ రెడ్డి గారిని బదలం చేయాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రజలకు దూరం చేయాలని చెప్పి పిచ్చి ఆలోచన చేస్తున్నారు. దానికి వీళ్ళు నిర్మాతలుగా డైరెక్టర్లుగా తెలుగుదేశం పార్టీ పార్టీలతో మా హెడ్లతో తయారు చేసేటువంటి వీడియోలకి ప్రమోటర్లుగా యాడ్లు అన్నమాట. ఈనాడు రామోజీరావు ఏబిఎన్ రాధాకృష్ణ బిఆర్ నాయుడు వాటిని చూసి చూసి ఓ తరించిపోతున్నారు ఎందుకంటే వాళ్ళే కదా పార్టీలు అన్నీ కూడా చూపించేయి. అందుకని ఫేస్ తక్కువను వాటిని ఎక్కువ చూపించి సునకానందం సొల్లు తెగ కాచుకుంటున్నారు ముగ్గురు కూడా. నిన్న గోరంట్ల మాధవ్ చాలా స్పష్టంగా చెప్పాడు మా పార్టీ కూడా చెప్పింది దీని మీద విచారణ జరుగుతుంది తప్పకుండా దోషులు తప్పు చేశారని కనుక తేల్తే శిక్షిస్తామని చెప్పి లేని పక్షంలో వీటిని తయారు చేసి వదిలినాలను వదిలే ప్రసక్తి లేదని చెప్పి చెప్పడం జరిగింది. నిన్న ఎస్పీ గారు అనంతపూర్ జిల్లా ఎస్పీ గారు చెప్పాడు ఇది ఒక ఫేక్ వీడియో ఈ వీడియోని తయారు చేసి దాన్ని డైరెక్ట్గా లోడ్ చేసేటువంటి దమ్ము లేక తెలుగుదేశం దద్దమ్మలకి దాన్ని మళ్ళీ ఇంకో వీడియోని మళ్ళీ ఒక వీడియో తీసి దాన్ని కెనడా పంపించి కెనడా నుంచి ఐటీడీపీ వాళ్ళకి సంబంధించినటువంటి ఫేస్బుక్లో లోడ్ చేసి దాన్ని వెంబటే తొలగించి దాన్ని ఏనాడు రాధాకృష్ణకి ఏబిఎన్ రాధాకృష్ణకి రామోజీరావుకి మరి మీ మీడియాలో వేయమని చెప్పి ఏసీ సునకానందం పొంది అక్కడ దాంట్లో ఉన్నటువంటి వీడియో నాది కాదు అది మాఫింగ్ చేసి దొంగ వీడియో పెట్టారని చెప్పి మాధవ్ పెడతాడు చెబుతున్నాడు. వీళ్ళేమో చంద్రబాబు నాయుడు రాధాకృష్ణ రామోజీరావు బిఆర్ నాయుడు లోకేష్ అని అది మాధవ్దే అది మాధవ్దే అది మాధవ్దే అని కాలువరెత్తున్నారు. మేము చూడలేక సత్యం చూడలేక సత్యం అంటారు. ఏం చూడలేక సత్యారు ఎవడు చూడమని వీళ్ళని ఇటువంటి బూత్ వీడియోలు ఇటువంటి పనికిరానటువంటి వీడియోలు యూట్యూబ్లోనో గూగుల్కి వెళ్ళి కొడితే వాళ్ళ టీడీపీ చంద్రబాబు నాయుడు అని కొడితే ఈ వీడియోలు వస్తున్నాయి. చూడాలనుకుంటే ఇటువంటి లక్షల కోట్ల వీడియోలు ఉంటాయి. ఈ వీడియోలను ఎవరు చూడమన్నారు ఈ వెధవుల్ని ఈ సన్నాసుల్ని చూడలేక సత్యం చూడలేక సత్యం ఈ రాష్ట్ర ప్రజలు చూడలేకపోతున్నారు. ఎవడు చూడలేదు ఈ రాష్ట్ర ప్రజలు ఈ పనికిరానటువంటి శాడిస్టులు ఈ చంద్రబాబు నాయుడు గారు ఈ భజన బృందం ఈ మీడియా ఈ వీడియోని తయారు చేసినటువంటి వెధవులు దీన్ని ప్రాచుర్యంలోకి తీసుకొచ్చినటువంటి వెధవులు వీళ్ళే ఈ 10 మందే చూసేటువంటి కార్యక్రమం అది మాధవ్ది కాదని చెబుతున్నారు. మీరు మాధవ్ది అని చెబుతున్నారు. చంద్రబాబు నాయుడు ఎక్కడ ఏం జరిగినా నిజ నిర్ధారణ కమిటీ అని ఒకటి వేస్తాడు ఏసే నిజ నిర్ధారణ కమిటీ దీంట్లో కూడా వేసేసి నువ్వు నీ కొడుకు పొప్పుగాడు రామోజీరావుని రాధాకృష్ణని బిఆర్ నాయుడిని ఇంకెవడన్నా కావాలంటే పనికి మాలి మీపోటి పోరంబోగు నా కొడుకులు ఇంకో 10 మందిని పెట్టుకోండి పెట్టుకుని ఆ వీడియోలో ఉన్నదే మాధవ్దే ఒకటేనా కాదా అని చెప్పి మీకు వచ్చి చూపిస్తానని చెప్పాడు కదా నిన్న మెళ్ళకు వచ్చి చూపిస్తానని చెప్పాడు మాధవ్ గారు ఎంపీ గారు. కాబట్టి మీరు నిజ నిర్ధారణ కమిటీ వేసి ఆ కమిటీలో చూడండి ఒకసారి ఆ వీడియోలో ఉన్నదే మాధవ్కు ఉన్నదే ఒకటేనా కాదా అని చెప్పి మీరే నిర్ధారణ చేసేయండి. దీన్ని సిబిఐకి ఇవ్వాలి ఈడీకి ఇవ్వాలి అమెరికాకి దర్యాప్తు సంస్థకి ఇవ్వాలి పోలీసులు సిగ్గుసారం ఏమైనా ఉందా అసలు మీరు మనుషులేనా ఏం ఇప్పుడు అది గదిలో జరిగింది ఒక అమ్మాయికి వీడియో మాట్లాడుతున్నాడని వాళ్ళే చెబుతున్నారు అది ఫేక్ అని అతను చెబుతున్నాడు. దానికి సంబంధించినటువంటి బాధితురాలు నన్నిట బలవంతం చేశాడు నన్నిట వేధించాడు అని చెప్పి ఎక్కడ కూడా కంప్లైంట్ లేదు. ఆ అమ్మాయి ఎవరో కూడా చెప్పలేకపోతున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా దీని మీద కేసు కట్టాలంటే కేసు కట్టి ఏం చేయాలి అంటే నేను వెళ్ళి వీడియో తీసి దాన్ని అప్లోడ్ చేసి యూట్యూబ్లో పెడితే చంద్రబాబు నాయుడు మీద కేసు కట్టి ఏం చేయాలి
అది బట్టలోటి స్నానం చేయటం తప్ప దానికి శిక్ష ఇస్తారు చంద్రబాబు నాయుడికి పనికి మాలినటువంటి కార్యక్రమాలు ఇటువంటి కార్యక్రమాల ద్వారా జగన్మోహన్ రెడ్డి గారిని భ్రష్టు పట్టించాలి ఇవాళ పొద్దున్నే మీడియాలోకి వచ్చారు తెలుగు మహిళా మండలి అంట తెలుగు యువత అంట తెలుగు వృద్ధులు అంట తెలుగు 0.5 గళ్ళ అంట అందరూ వచ్చి దీని నెట్టి పసులను వదలం మాదవ వదిలే ప్రసక్తి లేదు దీన్ని ఢిల్లీ దాకా తీసుకెళ్తాం దీన్ని నాలుగు దగ్గరికి తీసుకెళ్తాం ఏళ్ళ దగ్గరికి తీసుకెళ్తాం మాదవ వదలం మాదవల పట్టుకుని ఏలాడుతానే ఉంటాం అని చెబుతున్నారు బాబు ఏలాడండి మాదవల పట్టుకుని ఏలాడతారో మాదవల పట్టుకుని ఇంకెక్కడికి తీసుకెళ్తారో మాదవల పట్టుకుని ఏం చేస్తారో మీ ఇష్టం వచ్చింది చేసుకోండి దీనివల్ల జగన్మోహన్ రెడ్డి గారికి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ ఏకముక్క కూడా ఓడదు మీరు ప్రజల ద్వారా ఎన్నికై ప్రజల సమస్యలను పరిష్కరించలేక ఇక మీరు ఎవడదా అది ఆడిదా ఇది ఈడిదా ఇది ఎవడదే అని చెప్పి మీరు పరిశీలన చేసి ఆగ్ర తెలుగుదేశం పార్టీ రామోజీరావు రాధాకృష్ణ బిఆర్ నాయుడు ఇది ఎవడదే ఇది వాడిదా వీడిదా వీడిదైతే వాడిదా వాడిది కాదంటే వీడిదా నాది కాదురా బాబు అన్న సార్ నీదే వాడిది వాడిది ఎలాదా వీళ్ళకి తెలుపుతుందా అందరు ఈ రాష్ట్రం అన్నీ ఈ కార్డులు చూసినట్టు వీళ్ళు చూసి ఏమైనా రాసుకున్నారా వీడిది ఎలా ఉంటుంది వాడిది ఎలా ఉంటుందని నాది కాదురా బాబు అన్న కూడా నీదే నీదే అని చెబుతాడు ఇంకేం చేస్తాడు బాబు ఎంపీ గారు అందుకే పనికి మాల నా కొడగలరా చెత్త నా కొడగలరని తిట్టినా కూడా మళ్ళీ సిగ్గు లేకుండా మళ్ళీ టీవీలో డిబేట్ పెట్టి ఇది మాదవదే ఏమ్మా మా నాది కాదురా బాబు అన్న కూడా నీదే అంటే ఇప్పుడు వీళ్ళు ఏమైనా ఫోటోలు తీసి ఐడి కార్డులు ఏమైనా పెడతారు ఇది ఏడిది ఇది ఏడిది అని పనికి మాలినటువంటి వేషాలు పనికిరాని నా కొడుకులు అంతా చేరు ఒక చోట కులాన్ని భ్రష్టు పట్టించి ఆఖరికి లింగ పరిశోధనలోకి ఆ నిష్ణాతులు అయ్యి ఆరుగురు ఏడుగురు కులం పరుగు తీయటాకి ఇది ఎవడదే ఇది ఆడిదా ఈడిదా నా వాడిదైతే వీడిది అంటారు వీడిదైతే వాడిది అంటారు ఏంది కన్ఫ్యూజన్ అండి ఎవడదైతే మీకేందిరా పనికి మాలి నా కొడకలరా నాది కాదని చెబుతున్నాడు కదా వదిలేయండి లేదు మేము పట్టుకుని దాన్ని పట్టుకుని ఢిల్లీ దాకా వెళ్తాం అమెరికా దాకా పెడతా వెళ్తాం ఇక మాదం నెట్టి పరిస్థితి ఏదో ఒకటి తేల్చేదాకా వదలం పట్టుకుని ఏలాడుతాం అంటే ఏలాడండి ఏకముక్క కూడా ఓడదు